మీ అందరికి తెలుసు ఒక నాలుగైదు రోజుల కిందట నేను మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఇంకా ఒక మరొక ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు మేమందరం కూడా పోయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి అపీల్ చేసినాం అయ్యా హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం దీన్ని దయచేసి మీరు కుదిరితే ప్రోత్సహించండి కానీ ఆటంకపరచకండి చెడగొట్టకండి అని విజ్ఞప్తి చేసినాం ప్రధానంగా రక్షణ మంత్రి గారిని కలిసి అడిగినాం సార్ మేము మెహదీపట్నంలో ఒక స్కై వాక్ గడుతున్నాం స్కై వాక్ అంటే ఉప్పల్ల మొన్ననే ప్రారంభించినట్టు ఆడ మెహదీపట్నం చివరొస్తా ఇంత గజిబిజి ఉంటుందో నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే మీ అందరు నార్సింగోళ్ళు మీ అందరు కూడా చాలా దగ్గర ఇడికెళ్ళి ఎంత గజిబిజి ఉంటుందో ఆడ రోడ్డు దాటాలంటే మన పిల్లలు మన తల్లిదండ్రులు పెద్ద మనుషులు అయితే ఎంత ఇబ్బంది పడతారో మనందరికీ తెలుసు అందుకే ఒక స్కై వాక్ అంటే కింద దిగే అవసరం లేకుండా మొత్తం లిఫ్ట్లు ఎస్కలేటర్లు కట్టి బ్రహ్మాండంగా చుట్టూ ఆ చివరొస్తా మొత్తం కింద కాలు పెట్టే అవసరం లేకుండా తిరిగేటట్టు డిజైన్ చేసి కట్టుడు మొదలుపెట్టినాక ఆ పక్కకుండే మిలిటరీ భూములు ఒక 60 ఎకరం మీద కావాలి మనకు దానికోసం ఆపుతా ఉన్నారు దానికోసం ఆటంకపరుస్తూ ఉన్నారు వారికి విజ్ఞప్తి చేసినాం మంత్రి రక్షణ మంత్రి గారికి రాజ్నాథ్ సింగ్ గారికి దయచేసి సహకరించండి మేదీపట్నం స్కై వాక్ వెంటనే భూములు ఇవ్వండి అని అడిగినాం దాంతో పాటు కొత్తగా కొన్ని లింక్ రోడ్లు వేస్తున్నాం మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా ఒక లింక్ రోడ్ వేస్తున్నాం కొత్తగా ఆ కంటోన్మెంట్ భూమి మీద అడ్డం వస్తూ ఉన్నది అత్తాపూర్ దగ్గర భూమి అడ్డం వస్తుంటే దానికోసం కూడా అడిగినాం కొత్త లింక్ రోడ్లు కావాలి ప్రజలకు మేలు కావాలంటే కొత్త లింక్ రోడ్లు వేయాలి సహకరించండి అని అడిగినాం దాంతోపాటు ఇంకొక రెండు కూడా అడిగినాం ఏమన్నామంటే ఎట్లా అయితే ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉందో అట్లాగే మనకు ఉత్తరం వైపు జుబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా ఒక స్కైవే కట్టాలనుకుంటున్నాం దానిలో మెట్రో కూడా మధ్యలో కట్టాలనుకుంటున్నాం కాబట్టి మధ్యలో మీ వాళ్ళు ఒక 150 ఎకరాలు ఇచ్చేది ఉంది అటు షామీర్పేట దిక్కు ఇటు మన సుచిత్ర కొంపల్లి కండ్లకోయదాకా రెండు దిక్కులో కూడా ఒక 36 కిలోమీటర్లు రెండు కలిపితే 36 కిలోమీటర్ల స్కైవే కట్టాలనుకుంటున్నాం భూములు ఇవ్వండి అని అడిగినాం నా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళొక్కసారి పత్రికా ముఖంగా ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి రాబోతున్నారని తెలిసింది ఇంకో వారం 10 రోజుల్లో వారు వచ్చే లోపలనే హైదరాబాద్ నగర ప్రజలకు ఈ తీపి వార్త అందించి మాకు ఆ రక్షణ భూములు వెంటనే కేటాయించాలని చెప్పి హృదయపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చేయొచ్చు మీరు 9 ఏళ్లుగా సతాయిస్తూ ఉన్నారు ఆ భూములు ఇవ్వకుండా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినా ఒక పైసా ఇవ్వకుండా మేము ఎస్టీపీలు కట్టి డబ్బులు అడిగితే దానికి డబ్బులు ఇవ్వకుండా ఇప్పటివరకు ఏమీ చేయకుండా సతాయిస్తూ ఉన్నారు కనీసం భూమికి బదులు భూమి ఇస్తామని చెప్తున్నాం 150 ఎకరాలు మీరిస్తే 500 ఎకరాలు మేమిస్తాం షామీర్పేటలో అని కూడా ప్రతిపాదన పెట్టినాం ఇంత చెప్పినాక కూడా వినకపోతే ప్రజల దగ్గరికి పోతాం చెప్పుకుంటాం కానీ ప్రధానమంత్రి గారు దయచేసి మీరు జూలై 8కో 12కో తెలంగాణకు వస్తున్నారని చెప్పి వార్తల్లో చూసినాం తప్పకుండా మీరు ఈ లోపలనే మీ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆదేశించి రక్షణ మంత్రి గారిని డిఫెన్స్ డిపార్ట్మెంట్ను ఆదేశించి ఆ భూములు మాకు వెంటనే కేటాయించాలని చెప్పి నేను హైదరాబాద్ నగర ప్రజల తరపున ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా స్పందిస్తారని చెప్పి ఇప్పటికైనా ఆశిస్తూ ఉన్నాం